నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారి భయాందోళనకు నిదర్శనం, వారి అసహనానికి నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతరేస్తామని ఒకరు, ముక్కలు చేస్తామని ఒకరు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రేలాపనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన మొదటి రోజులలో మకలో పుట్టింది, కుబ్బలో పోతుంది అనేటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి నాయకుడు, ఆ తర్వాత 2009 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీని, శాసనసభా పక్షాన్ని చీల్చితే పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనుకున్న నాయకులు, తెలంగాణ వస్తే చీకట్లే తప్ప ఏముండదని వెకిలి మాటలు మాట్లాడిన నాయకులు, కాలగర్భంలో వీళ్ళందరూ ఎవరైతే మకలో గుట్టి బొబ్బలో మాయమవుతుందన్నారో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మాయమైపోయాడు. ఎవరైతే చీల్చితే ఇది అంతర్ధానం అవుతుంది అనుకున్నారో వాళ్ళ అంతర్ధానమైంది. తెలంగాణ వస్తే చీకట్ల మాయమవుతుంది అనుకున్న నాయకుని రాజకీయ జీవితం చీకటమైపోయింది. కాస్త ఇంగితం ఉండాలి మాట్లాడినప్పుడు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, కానీ రాజకీయ అధికారంలో కొనసాగినటువంటి ఏ పార్టీ కూడా ఓడిపోకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్ర లేదు. అదేదో చరిత్రలో మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓడిపోయినట్టు, వాళ్ళ పార్టీ ఎన్నిసార్లు ఆ పార్టీ ఓడిపోయింది, అలా ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో దేశంలో ఉందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడిండో కూడా చూస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయ జీవితంలో ఉన్నాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాం, చెన్నారెడ్డి గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత పరిణతి లేని మాటలు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి? కేటీఆర్ హరీష్ రావు గారులను పట్టుకొని బిల్లా రంగాలంటాడు, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, క్రూజర్లు విజయవాడకు, దానికోసం పోతే, మరి బుల్లెట్ ప్రూఫ్ కోసం పోతే దాన్ని కామెంట్ చేస్తాడు. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినామని అంటారు. కౌన్సిల్ను పట్టుకొని ఇరాని ఛాయ కేఫ్ లాగా ఉన్నది అని అంటారు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడేటువంటి మాటలు ఆ రాష్ట్ర గౌరవాన్ని, ఆ హుందాతనాన్ని పెంచేదిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామనంటే కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఒక్కంతోనూ మొదలైంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకే ఒక్క శాసనసభ్యుడు కేసీఆర్ గారు ఉన్నటువంటి రోజులు మీరు అందరూ కూడా చూసింది. ఆ రోజు 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి ఉద్దండ నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి అంచెలంచెలుగా ఉద్యమాన్ని పెంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 2 పర్యాయాలు అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టింది. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎవరో ఉఫ్మాని ఊస్తే పోయేటువంటి పార్టీ కాదు. అసలు నిర్మాణపరంగా కారణాలు ఏమైనా ఓటమి ఓటమే, కానీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు కూడా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.